చెప్పాలి వారిని వారి కమిటీ సభ్యుల్ని అభినందిస్తున్నా. వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానా వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని, ఈరోజు కౌన్సిలర్ లయన్ ఉప్పల్ మెట్టయ్య శ్రీమతి పద్మా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ, అరటి పండ్లు, బ్రెడ్ అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ పరమేశ్వరి చారి, లైన్ సంజయ్ గుప్తా, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల మెట్టయ్య పద్మ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ గజ్జల్ స్నేహ సౌజన్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా లయన్స్ క్లబ్కే ఈ రీజన్లో ఈ 320D లోనే పెద్ద కాబట్టి మాకు నా ఉద్దేశం ఒకటే. అయితే ఇంటర్నేషనల్లో బాబురావు ఎట్లనో ఈ 320D లో మా మెటే సెట్ గారు అటువంటి వ్యక్తి. వారికి, పద్మక్క గారికి, మెట్టన్న గారికి 44వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన లయన్స్ మిత్రులందరికీ, మా ట్రెజరర్ దొంతులు సత్యనారాయణ గారికి మరియు మా ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి పెద్దల గారు ఇలాగే సకాలం ఇంకా మరిన్ని పెళ్లి రోజు జరుపుతూ ఈ సమాజానికి సేవలిస్తూ మాలాంటి వ్యక్తులను ఇంకా తయారు చేసి సమాజానికి మరి చాలా సేవలు అందించాలని మరి కూడా తెలియజేస్తూ, అదేకాకుండా మీరు ఈరోజు మరి ప్రతిరోజు ప్రతిసారి కూడా లయన్స్ క్లబ్కు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారు పద్మక్క గారు సర్పంచ్గా, గజ్జల సర్పంచ్గా, మరి మెట్టన గారు రెండు పర్యాయాలు కౌన్సిలర్గా కూడా పనిచేస్తూ అందరికీ అయ్యప్ప గుడి అయితేనేమి, అటు వాసవి క్లబ్ అయితేనేమి, ఇటు మా లయన్స్ క్లబ్ అయితేనేమి, మరి ఇంకా ధార్మిక కార్యక్రమంలో చాలా పాల్గొంటూ మరి శిస్తాయి గృహమంత్రులు ఇలా చాలా ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ వారు నిత్యం ప్రజాసేవకు వారి యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మేల్కొనే విధంగా పనిచేస్తారు.